ఇక్కడ బాధాకరం ఏందంటే మీడియా మిత్రులందరికీ నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి తెలంగాణ సమాజానికి కూడా నేను చేసేటువంటి సవినయమైనటువంటి విజ్ఞప్తి ఒకటే చట్టానికి ఎవరు చుట్టాలు కాదు చట్టం ముందు కటిక పేదోడైనా ఐఏఎస్ అధికారైనా వందల కోట్లకు అధిపతి అయినా ఒకటే అనేటువంటి విశ్వాసం తెలంగాణ సమాజంలో భారతదేశంలో ఇంకా ఉంది న్యాయస్థానం ముందు ఎవరైనా సమానమే న్యాయం అందరికీ సమానమే ఉంటుంది కోర్టులలో న్యాయం అందరికీ ఒకే రకంగా జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఇంకా న్యాయస్థానాల మీద ఈ దేశ ప్రజలకి తెలుగు ప్రజలకు ఉంది నేను తెలుగు ప్రజలనే పదం ఎందుకు వాడుతున్నా అంటే ఒక తెలుగు తేజం చిన్న కుటుంబం నుంచి పుట్టి న్యాయశాస్త్రాన్ని అవపోసన బట్టి తెలుగు రాష్ట్రాల్లో నుంచి ఎదిగి భారత సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీం కోర్టుకి చీఫ్ జస్టిస్ గా ఎదిగినటువంటి గౌరవనీయులు శ్రీ ఎన్వి రమణ గారికి గౌరవనీయులు పెద్దలు హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్టు శ్రీ 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 ఎన్వి రమణ గారికి ఈరోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి మీద ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదుని నేను ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పంపుతున్నాను. ఆ కాపీని ఇప్పుడు మీకు అందజేయడం జరిగింది. తెలుగు భాష ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులు ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత తెలుగు భాషని తెలుగు భాష మాధుర్యాన్ని గుర్తించి తెలుగులోనే మంచి మంచి కేసులు ఆర్గ్యుమెంట్స్ అన్ని వింటూ వారు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అంత గొప్ప స్థానంలో ఉన్న దేశంలో సర్వోన్నత న్యాయస్థానం కుర్చీలో ఉన్నప్పటికీ కూడా మీరందరూ చూసుంటారు రాసింటారు రిపోర్టు కూడా చేసిరు మీడియా మిత్రులు ఏమని ఒక భార్య ఒక భర్తకు సంబంధించి ఒక దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి ఒక పంచాయతీని స్వయంగా చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు గౌరవనీయులు శ్రీ 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 ఎన్వి రమణ గారు వారే జోక్యం చేసుకుని భార్యాభర్తల్ని పిలిచి ఆ సమస్యను విని ఇరు పక్షాల వాదనలు తెలుగులోనే విన్న తర్వాత వారు ఒక గొప్ప తీర్పునిచ్చినారు. అంత గొప్ప వారు ఒక తెలుగు తేజం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో మా తెలంగాణ చీఫ్ జస్టిస్ మీద జరుగుతున్నటువంటి తప్పుడు పనులని నేను తెలుగు ద్వారానే వారి దృష్టికి తీసుకురావడానికి మీ ద్వారా ఒక